ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం వాస్తుశిరి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వాస్తుశరి కార్యక్రమంలో ఈశాన్య లోపాలు ఉన్నట్లయితే ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి ఆ లోపానికి సంబంధించిన నివారణ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం మొదటగా ఈశాన్య లోపాలు అంటే తూర్పు ఈశాన్యమైనా లేదా ఉత్తర ఈశాన్యమైనా లేదా వంద శాతం తూర్పు ఉత్తర ఈశాన్యంలో కలిసినటువంటి వంద శాతం ఈశాన్యమైనా సరే లోపం ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉండే మొదటి సంతానం మీద ప్రభావం చూపించడం జరుగుతుంది అంటే అది ఏ విధంగా ఉంటాయి లోపాలంటే తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యంలో తలుపుల లాంటి అంటే ద్వారాల అమెరికా లేకపోయినప్పుడు అదేవిధంగా కిటికీలు లాంటిది అమెరికా లేకపోయినట్లయితే కూడా తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం మూతపడ్డట్టుగా అవుతుంది దీనివల్ల ఈశాన్య లోపాలు రావటం జరుగుతుందండి అదేవిధంగా ప్రహరీ గోడకు సంబంధించి తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు కానీ లేదా ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు కానీ ఈ తూర్పు ఈశాన్యం కానీ లేదా ఉత్తర ఈశాన్యంలో కానీ ప్రహరీ గేట్ అనేది లేనట్లయితే ఈశాన్య లోపాల కిందకు రావటం జరుగుతుంది అదేవిధంగా తూర్పు ఈశాన్యం కానీ లేదా ఉత్తర ఈశాన్యం కానీ స్థలం మొత్తానికి సంబంధించి తెంపు ఉన్నట్లయితే అంటే తూర్పు ఈశాన్యం తెంపు ఉన్నట్లయితే తూర్పు ఆగ్నేయం పెరగటం జరుగుతుందండి అదేవిధంగా ఉత్తర ఈశాన్యం తెంపు ఉన్నట్లయితే ఉత్తర వాయువ్యం పెరగటం జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు కూడా ఈశాన్య లోపాల కిందకు రావటం జరుగుతుంది అదేవిధంగా చాలామంది ఈశాన్యంలోనే నుయ్యి కానీ లేదా బోర్వెల్ కానీ లేదా నీటి నిల్వ భూగర్భ ట్యాంక్ అంటే వాటర్ సంప్ లాంటిది కానీ ఏర్పాటు చేసేటప్పుడు అది ఈశాన్య మూలలోనే ఉండాలని చెప్పి ఈశాన్య కోణం అంటే ఇంటి ప్రధాన గృహం యొక్క ఈశాన్య పిల్లర్ మూల నుంచి ప్రహరీగోడ ఈశాన్య మూలానికి ఒక దారం పట్టినట్లయితే డయాగ్నల్గా ఆ దారం లోపలికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాటర్ సంపు కానీ లేదా బోర్వెల్ కానీ లేదంటే ఈ నుయ్యి లాంటిది అంటే బావి లాంటిది కానీ వచ్చినట్లయితే అది ఈశాన్య కోణం తెంపు రావటం జరుగుతుందండి అలా ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లో ఉండే మొదటి సంతానం మీద ప్రభావం చూపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొన్ని చోట్ల మనం చూస్తుంటాం అంటే ఎక్కువగా పాతకాలం ఇల్లు కానీ లేదా గవర్నమెంట్ క్వార్టర్స్ కానీ లేదా ఇటీవల కాలంలో నిర్మాణం చేసినటువంటి కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు చూసినట్లయితే ఈశాన్య మూలలో అంటే ఉత్తర ఈశాన్యం కానీ లేదా తూర్పు ఈశాన్య మూలలో కానీ మెట్ల నిర్మాణం అనేది రావటం జరుగుతుంటుందండి ఈ మెట్ల నిర్మాణం వచ్చినట్లయితే తప్పకుండా అది ఆ ఇంట్లో ఉండే వారి మీద భారం అంటే ఈశాన్యంలో అంటే దేవుడి స్థానమైనటువంటి ఈశాన్యంలో ఈ బరువు అనేది రావటం వలన ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మీద ప్రభావం చూపించడం మొదటగా ఇంటి మొదటి సంతానం మీద ప్రభావం చూపించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి లోపాలు ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా సవరించుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం మొదటగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈశాన్యంలో తెరిపి అంటే ఉత్తర ఈశాన్యమైన లేదా తూర్పు ఈశాన్యంలో అయినా తెరిపి అనేది లేకపోవటం అనేది ఉన్నట్లయితే అక్కడ ఒక ద్వారం ఏర్పాటు చేసుకోండి అంటే అది తూర్పు ఈశాన్యమైన ఉత్తర ఈశాన్యమైన ఒకవేళ ద్వారం అమర్పించుకోవడానికి అవకాశం లేనట్లయితే కిటికీ లాంటిదైనా ఏర్పాటు చేసుకోండి ఒకవేళ ఆ కిటికీ లాంటిదైనా అమర్చుకోవడానికి అవకాశం లేని పక్షంలో వెంటిలేటర్ అయినా సరే ఏర్పాటు చేసుకోండి దీనివల్ల ఈశాన్య మూలల్లో తెరిపి అనేది రావటం దానివల్ల వచ్చే మంచి ఫలితాలు మీరు తీసుకోవటం జరుగుతుందండి దీని తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రహరీ గోడకి ఈ గేట్ అనేది లేనట్లయితే ఆ గేటును కూడా ఏర్పాటు చేసుకోండి దానివల్ల కూడా మంచి ఫలితం రావటం జరుగుతుంది ఒకవేళ మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ ఈశాన్య మధ్యలోకి అంటే ఈశాన్య కోణంలోకి ఈ నుయ్యి లేదా బోర్వెల్లు లేదా వాటర్ సంపు వచ్చినట్లయితే దానిని తూర్పు ఈశాన్యంలో కానీ లేదా ఉత్తర ఈశాన్యంలో కానీ వచ్చేట్టుగా మార్చుకోండి దానివల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఈశాన్య కోణం ఏదైతే తెంపు ఉంటుందో దాన్ని తెంపి లేకుండా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా చాలామంది ఈశాన్యంలో నాలుగు నలుచదరంగా ఉన్నటువంటి వన్ బై వన్ పిల్లర్స్ అనేది ఏర్పాటు చేస్తుంటారు ఈశాన్య మూలలోనే కానీ అక్కడ వేసేటువంటి పిల్లరు రౌండ్ పిల్లర్గా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకుంటాం ఎందుకంటే అది శివ లింగానికి సంబంధించిన ఆకారంలో ఉంటుంది కాబట్టి వలన కూడా మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంటుంది కొంతమంది ఈశాన్యంలోనే రూమ్ లాంటిది పూజ గది లాంటిది లేదా వంట గది లాంటిది లేదా కొన్ని కొన్ని పాత కాలంలో ఇల్లు చూసినట్లయితే గవర్నమెంట్ క్వార్టర్స్ చూసినట్లయితే టాయిలెట్స్ నిర్మాణాలు కూడా ఉంటాయి అటువంటి ఉన్నట్లయితే అవి తీసివేయండి అండి దానివలన కూడా మంచి అనేది రావటం జరుగుతూ ఉంటుంది